నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు అసలు ఎందుకు సునీతనే ఈ మర్డర్ ప్లాన్ చేసి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే స్టార్టింగ్ అదేంటిది జగన్ వైసీపీ వాళ్ళు చేయించారని చెప్పమ్మా అంటే అచిచి టీడీపీ వాళ్ళు చేయించారని చెప్పమ్మా అంటే జగన్ తరఫున టౌన్ టీడీపీ వాళ్ళే చేశారని చెప్పింది కానీ మర్డర్ ఎలా జరిగిందో ఈమెకు తెలుసు ఒక లెటర్ ఉందని తెలుసు అది మర్డర్ అని తెలుసు అండ్ ఫోన్ దాచేయండి అనింది ఫోన్ ఎందుకు దాచాలి దాంట్లో ఏమో ఉన్నాయని నీకు తెలుసు ఇవన్నీ కథనాలే కదా దాచేయండి అనింది అని కథనాలు కాదు జరిగింది చెప్పేశాడు ఆల్రెడీ సుబ్బారెడ్డి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్సే ఇప్పుడు మనం మాట్లాడుకునేది కథనాలు ఏవి కాదు ఇప్పటివరకు మనం మాట్లాడేది ఏది కూడా కట్టు కథ కాదు కథనాలు కాదు ఒకరు చెప్పినవి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో సిబిఐలో వాళ్ళు వాంగ్మూలం ఇచ్చి రాసిన కథనాలే మనం మాట్లాడుతున్నాం పిలవాలి అదే చెప్తున్నా అక్కడికే వస్తున్నా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈమె లవ్ స్టోరీ కూడా సిబిఐ వాళ్ళకి ఆమె ఇచ్చిన రాతపూర్వకంగా ఉన్న లవ్ స్టోరీ ఇది ఈ డ్రామా అంతా ఆమె రాసింది షమీం అక్కడ మనం మాట్లాడుకునేదే అది సో ఇప్పుడు చూసుకుంటే నా అనుమానం అని ఎందుకన్నానంటే అక్కడ డబ్బుల కోసమే నువ్వేదో చేసావని నాకు అనిపించింది అప్పుడు ఫస్ట్ సీన్లో సెకండ్ ఈ సీన్లో అదేంటిది వెంటనే చంద్రబాబు నాయుడు తరఫున నువ్వు జగన్కి యాంటీకి వెళ్ళావు అవినాష్ రెడ్డే చేయించాడు అని నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటంటే క్రైమ్ సీన్లోకి ఫస్ట్ భాస్కర్ రెడ్డి వచ్చి డిస్టర్బ్ చేశాడు అని కానీ నీకు తెలుసు నీకెవడు ఫోన్ చేశాడు ఎంవి కృష్ణారెడ్డి అంటే కృష్ణారెడ్డి అక్కడ ఉన్నాడు ఆల్రెడీ ముందు ఆయన వచ్చాడు తర్వాత వాచ్మెన్ రంగన్న కూడా వచ్చాడు మార్నింగ్ ఇంతమంది వచ్చిన తర్వాత ఎర్రగంగిరెడ్డి వీళ్ళందరూ ఇంతమంది వచ్చిన తర్వాత అప్పుడు ఈయన వచ్చాడు భాస్కర్ రెడ్డి ఇట్లా జరిగిందండి భాస్కర్ రెడ్డికి చెప్పింది ఎవరు నోటితో గుండెపోటని భాస్కర్ రెడ్డి వచ్చి చూసి గుండెపోటు అనలా ఎట్లా చనిపోయాడు అని అడిగితే గుండెపోటు సార్ రక్తమంతా క్లీన్ చేసింది వీళ్ళు రక్తమంతా వీళ్ళు క్లీన్ చేసిన తర్వాత భాస్కర్ రెడ్డికి వీళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గుండెపోటు అని భాస్కర్ రెడ్డి కూడా అది నమ్మి ప్రెస్కి గుండెపోటండి అని రిలీజ్ చేశాడు యాజ్ ఒక పెద్ద మనిషి. ఇప్పుడు యాక్చువల్గా వివేక హత్య కేసు అంటే మెయిన్గా ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి అదే చెప్తున్నారు అందుకే చెప్తున్నారు ఒక రాజకీయ కోణంలో జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ సీన్ ఉంది మీరు దాన్ని డిఫరెంట్గా చూపిస్తున్నారు అక్రమ సంబంధాల నేపథ్యంలో ఆస్తంతా వాళ్ళకి ఎక్కడిస్తారో అన్నట్టుగా సునీత ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు అంటూ ఒక డిఫరెంట్ కథను వినిపిస్తున్నారు మరి అలాంటప్పుడు సునీతను కూడా విచారించాల్సిన అవసరం ఉంది అక్కడికే వస్తున్నా స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ ఆ తర్వాత ఏమైంది భాస్కర్ రెడ్డి అలా అన్నందుకు ఆయన్ని తీసుకెళ్ళారు నెక్స్ట్ ఆయన క్రైమ్ సీన్ అసలు పాడు చేసింది మెయిన్ అవినాష్ రెడ్డే దీనికి ఉన్నాడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఈమె వేస్తుంది ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న ఇంకో కథ ఏంటంటే ఫస్ట్లో ఉన్నది అవును మేమే చేసాము ఆయన దస్తగిరి వాంగ్మూలం ప్రకారంగా ఇప్పుడు దస్తగిరి వాంగ్మూలం ప్రకారంగా విచారణ జరుగుతుంది అక్కడ ఏంటంటే క్రైమ్ సీన్లో ఆ రోజు మర్డర్ జరిగిన చోట అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డికి ఉన్నారు అండ్ వీళ్ళ నుంచి జగన్కి భారతికి ఫోన్లు వెళ్ళాయని ఇది వీళ్ళు పట్టుకున్నారు నిజంగా ఒకవేళ ఫోన్ వెళ్తే ఇలా జరిగిందని అని కూడా చెప్పుండొచ్చు కదా ఒకరు పిలిస్తేనే వాళ్ళు వచ్చారు ఇలా జరిగిందని వాళ్ళు చెబితే అక్కడికి వెళ్ళాయి కాకపోతే సిబిఐ ఏం చేస్తుందంటే అక్కడ నువ్వు ఎందుకు క్రైమ్ సీన్ని డిస్టర్బ్ చేసావు గుండెపోటని ఎందుకు చెప్పావు నెక్స్ట్ నీ దగ్గర జగన్ భారతికి ఎందుకు ఫోన్ వెళ్ళింది అంటే ఇప్పుడు సునీత రెడ్డిని కనుక టీడీపీని పెట్టుకుంటే అప్పుడు వైఎస్ జగన్ ఉపయోగించుకున్నాడు మర్డర్ని సీఎం అయ్యాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉపయోగించుకోవాలి ఈ మర్డర్ని అంటే ఈమె గట్టిగా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిని జైలుకి లాగారు ఆల్రెడీ గట్టిగా అవినాష్ రెడ్డిని కూడా జైలు వేసేస్తే నెక్స్ట్ భారతి తర్వాత జగన్ లాగేయచ్చు అప్పుడు చంద్రబాబు నాయుడుది కూడా తీరుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఈయన మంచిగా వాడుకుంటున్నాడు అందుకే ఇప్పుడు నువ్వు చూసుకుంటే సిబిఐ విచారణ దస్తగిరి వాంగ్మూలం ప్రకారంగా నడుస్తుంది నెంబర్ వన్ నెక్స్ట్ అసలు క్రైమ్ సీన్లో ఫస్ట్ చూసింది కృష్ణారెడ్డి ఆయన అరెస్ట్ చేయాల రక్తం క్లీన్ చేసింది ప్రకాష్ ఆయన అరెస్ట్ చేయాల అంటే క్రైమ్ ఫోన్ దాచేసింది అన్ని డిలీట్ చేసింది అండ్ నెక్స్ట్ లెటర్ దాచేసింది కృష్ణారెడ్డి ఆయన అరెస్ట్ చేయాల వీళ్ళిద్దరిని వదిలేసి పనికి మాలిన వాళ్ళందరిని అరెస్ట్ చేసి అక్కడ పెట్టారు నలుగురు వాళ్ళు నాలే చేశారులే వాళ్ళ నలుగురిని పెట్టారు ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఆ దస్తగిరి అనేవాడు బయటికి వచ్చేసి ఏదో ఘనకార్యం చేసినట్లుగా మేము ఇలా చంపామండి అని ఒక హంతకుడు మీడియా ఛానల్తో మాట్లాడుతున్నాడు సుప్రీంకోర్టుని నిందిస్తున్నాడు అందరినీ నిందిస్తున్నాడు కానీ కోర్టు వాడిని అరెస్ట్ చేయట్లా వాడికి ఇక సెక్యూరిటీ పెట్టింది, వాడిని ఎవరేం చేస్తారో అని చెప్పేసి కోర్టు వాడిని అరెస్ట్ కూడా చేయట్లా. అండ్ నెక్స్ట్ మెయిన్ సాక్ష్యాలు దాచేసినోడిని కాకుండా భాస్కర్ రెడ్డిని లాగింది. అండ్ ఇంకొకటి ఇప్పుడు షమీం వచ్చింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళకు ఉన్న ఇదేంటంటే వెంటనే రెండో భార్య షమీంని దించేశారు. ఇప్పుడు ఆమె ఈ సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా కూడా విచారణ జరగాలి, కానీ సిబిఐ ఈ కోణం నుంచే విచారణ చేసినారు, అటు నుంచి రావట్లా. అంటే ఇప్పుడు ఇక్కడ సిబిఐ అమ్ముడు పోయిందా, అంతే కదా. సో ఆ రకంగా చూసుకుంటాయి. అండ్ ఇంకోటి ఆయన పెట్టుకున్న లాయర్ ఎవరు, నిరంజన్ రెడ్డి లాయర్. నిరంజన్ ఎవరంటే మన ఆల్రెడీ ఆచార్య సినిమా ప్రొడ్యూసర్, వైల్డ్ డాగ్, ఆచార్య, అర్జున్ పాల్గొన. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, ఆ తెల్లవారుజాము 3 గంటలకి 4 గంటలకి టైంలో వైఎస్ భారతి గారికి కూడా చాలా కాల్స్ వెళ్ళాయి అని. ఎందుకు భారతి గారికి చేయాల్సి, నాకు చెప్పాను కదా, అదే మేబీ అలా చెప్పుండొచ్చు. సో ఇక్కడ ఈ నిరంజన్ రెడ్డి ఎవరు అంటే వీళ్ళ లాయర్. ఎవరు లాయర్, మన ఆచార్య సినిమా, అర్జున పాల్గొన అండ్ అలాగే వైల్డ్ డాగ్ సినిమా తీసిన లాయర్ ఈమె పెట్టుకుని, మంచి లాయర్. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు వాదించిన లాయర్ అనమాట. అండ్ సునీత రెడ్డి పెట్టుకున్న లాయర్ ఎవరంటే ఆయన కూడా సిద్ధార్థ సంపేరి, ఆయన మన రామోజీరావు కేసుని డీల్ చేసే పెద్ద లాయర్. సో మంచి మంచి లాయర్లను పెట్టుకున్నారు. ఇప్పుడు లాయర్లు కూడా ధీటుగా ఉన్నారు. అండ్ వీళ్ళు మ్యాక్సిమం వీళ్ళ మోటో ఏంటంటే దీంట్లో జగన్ని లాగాలి, జగన్ మ్యాక్సిమం మోటో అంటే దీంట్లోకి అదేంటిది బాబుని లాగాలి, బాబుని లాగాలి. ఇప్పుడు రామోజీరావు కూడా ఎంటర్ అయ్యాడు దీంట్లోకి, ఎందుకంటే రీసెంట్గా జగన్ రామోజీరావుని ఇబ్బంది పెట్టాడు మార్గదర్శి అని చెప్పేసి. ముందు నీ సంగతి చెప్తా అని రామోజీరావు కూడా ఇన్వాల్వ్, ఆయన లాయర్ని ఈమెకు పెట్టి ఫైట్ చేయి, నీ వెనకాల మేము ఉన్నాం, ఎట్లుంటుందో చూస్తామని చెప్పేసి మ్యాక్సిమం అవినాష్ రెడ్డిని లాగే పని చేస్తున్నారు. ఇక్కడ కోర్టు కూడా అమ్ముడుపోయిందనే చెప్పుకోవాలి, సిబిఐ కూడా అమ్ముడుపోయిందనే చెప్పుకోవాలి. వై? బికాస్ సిబిఐ ఈ సునీతా రెడ్డి కోణంలో విచారణ చేయట్లా. వెంటనే వాళ్ళు బెయిల్ అప్లై చేస్తే ఈమె వెంటనే దానికి అప్లై చేయడం, వాళ్ళు బెయిల్కి అప్లికేషన్ పెడితే ఎక్కడ ఎవరు బెయిల్కి అప్లికేషన్ ఇస్తే ఇమీడియట్గా ఈమె వెళ్ళేసి దానికి కౌంటర్ వేయడం గట్టిగా చేస్తుంది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఈమె ఆస్తి కోసం చేయించి ఉంటుందేమో. యాక్చువల్గా మర్డర్ ఎందుకు జరిగింది అనేది మనం మర్చిపోయాము. ఇప్పుడు మర్డర్ ఎందుకు జరిగింది, లైంగిక వేధింపులు ఉన్న వాళ్ళే చంపారు దాన్ని. అండ్ సునీతకు కూడా ఆ ఉద్దేశం ఉంది, ఎందుకంటే ఆ షమీంకి ఆస్తంత రాసేస్తాడు కాబట్టి ఈమెకు ఆ ఉద్దేశం ఉంది. ఏ తీసేయండి, ఎట్లా రేపోయినండో పోతాడు కదా, అదేదో ఇప్పుడే పోనీయండి, పోయేలోపు పెంట పెట్టేలా ఉన్నాడు మనకని చెప్పేసి తీసేయండి అంటే ఆ విధంగా జరిగింది. కానీ హత్య తర్వాత దీన్ని ఏం చేశారంటే కావాలని జగన్ దగ్గర ఉన్న ఒక సలహాదారు జగన్కి ఇది మనం వాడుకుందాం, అవతల వాళ్ళ మీద వేద్దామంటే అవతల వాళ్ళు కూడా ఖాళీగా ఉంటారు కదా గాజులు వేసుకొని, మనం కూడా వాడుకుందాం అని చెప్పి. ఇక మెయిన్ ఎవరున్నారు, అటు అవినాష్ రెడ్డి ఇటు సునీత కొట్లాడుతున్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి సునీత కొట్లాడు, సునీత గట్టిగా వేసేసరికి అందరూ ఏమంటారు, ఈమె వీరనారి, వీర మహిళ, అబ్బ తండ్రి కోసం చివరి దాకా పోరాడుతుంది అంటున్నారు. అసలు దొంగిది. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే అంటే నాకు అనిపించింది ప్రకారంగా. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఈమెకి ధీటుగా షమీంని దింపారు రెండో భార్య. ఇప్పుడు రెండో భార్య వాంగ్మూలాన్ని పట్టి కూపి లాగితే సునీతారెడ్డి లోపలికి వెళ్తుంది, సునీతారెడ్డి భర్త వెళ్తాడు, సునీతారెడ్డి వాళ్ళ భర్త వాళ్ళ బ్రదర్ శివప్రసాద్ రెడ్డి కూడా షమీంని బెదిరించాడు, ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఆయన లోపలికి వెళ్తాడు. వీళ్ళందరినీ కూడా లోపల లాగితే అసలు చంపింది ఎవరో 5 నిమిషాల్లో తెలుస్తుంది. ఎందుకంటే ఇటు నుంచి నువ్వు ఎంత లాగినా ఎవరు చంపారనేది తెలియదు, నువ్వు ఇటు నుంచి లాగితే మొత్తం బయటకు వచ్చేస్తాయి. అది ఈ దీంట్లో మాత్రం అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ఇది జగన్ ఇరికియడానికి వీళ్ళు చేసిన ప్లాన్. మరి అవినాష్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు అంటే అరెస్ట్ అంటే ఎవరికన్నా భయమే, తీసుకెళ్ళి ఏం చేస్తారో ఏం కేసులు రుద్దుతారో తెలియదు. ఎందుకంటే వాళ్ళ మీద ఒక్క కేసే ఉండదు, కొన్ని ఉంటాయి ఏవేవేవేవో. ఒకసారి వేసింది, ఒకసారి తీసుకెళ్ళిన తర్వాత ఇంకేవేవేవో రుద్దేసి ఏమైనా శిక్షో గిక్షో వేస్తే ఇంప్లిమెంట్ చేస్తే, ఎందుకంటే రామోజీరావుకు ఉన్న పవర్ ఏంటో అవినాష్ రెడ్డికి కూడా తెలుసు, అందరికీ తెలుసు అది. సో ఈ రకంగా ఆయన అరెస్ట్ అంటే కొంచెం వెనకాడుతున్నారు. ఆల్రెడీ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, పాపం ఆయనకు హెల్త్ బాగాలేదు, అండ్ ఆల్రెడీ స్పైన్ ఆపరేషన్ జరిగింది, అండ్ అది ఫెయిల్ అయింది, ఆయన సరిగ్గా కూర్చోలేడు, నిల్చోలేకపోతున్నాడు, ఆ డైట్ ఫాలో అవ్వలేకపోతున్నాడు. అయినప్పటికీ డాక్టర్లు కంట్రోల్లో, నిన్న బీపీ కూడా వచ్చింది, ఆయన వయసు 75 ఇయర్స్, పాపం సో కష్టపడుతున్నాడు. సో ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంది కాబట్టి చూడాలి ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది. సో ఎవరి వర్షన్ వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు జైల్లో భాస్కర్ రెడ్డి ఉన్నాడు. అవినాష్ రెడ్డిని రేపు మాపో ఒకవేళ తీసుకొచ్చి దీంట్లో జాయిన్ చేసినా సరే సిఐడి వాళ్ళు ఎంత విచారించినా సరే వాళ్ళు చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ షమీం ఎంటర్ అయింది కాబట్టి షమీం తరఫున వాంగ్మూలం తీసుకుంటే సునీతారెడ్డి తరఫున వాళ్ళందరూ బయటకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ కేసు మాత్రం ఇప్పుడప్పుడైతే కొలిక్కి రాదు, దీన్ని మళ్ళీ ట్రయల్ నడవాలి. ట్రయల్ నడిసిన తర్వాత దాని మీద వీళ్ళు కొంచెం ఇదేంటి అప్పుడు వాదనలు ప్రతివాదనలు వినిపిస్తే వేరే వేరే జనాలు వస్తారు కాబట్టి మనకి ఏం జరుగుతుంది ఏ క్వశ్చన్స్ అనేది ఇప్పటివరకు ఉన్న స్టోరీ అయితే ఇదే. సో చూద్దాం. యా థాంక్యూ సో మచ్.